ఈరోజు నువ్వు ఒకని చంపుతే రేపు వాడిని నేను చంపుతాడు. బైబిల్లో ఉంటుంది పేతురుతో అంటాడు కత్తిని పట్టినోడు కత్తితోనే చస్తాడంట. ఏం చేసినాడు? కత్తిని పట్టుకున్నాడు దాంతోనే చస్తాడు. పగతో ఉన్నాడు పగతోనే చస్తాడు. ప్రతీకారంతో ఉన్నాడు ప్రతీకారంతోనే చస్తాడు. దీవెనలు ఆశించిన వాడు దీవెనలతోనే తన జీవితాన్ని సుఖంగా ముగిస్తాడు. ఆమేన్. మరణం అనేది అందరికీ శాశ్వతమే, కాకపోతే ఎలా చనిపోతున్నాము అనేది ఇంపార్టెంట్. మరణం అందరికీ శాశ్వతం. దేవుడు అంటాడు ఒకటి జన్మదినం కంటే ఒకటి మరణదినమే మేలంట. ఒకటి జన్మదినం కంటే ఒకటి మరణదినమే మేలంట. మరణదినము ఈనాటి కాలంలో అందరికీ మేలు కాదు. ఎందుకో చెప్పండి, ఉరేసుకొని చచ్చినోడి మరణదినం మేలు కాదు, ఎందుకంటే నరకానికే వెళ్తాడు. ఆత్మహత్య చేసుకున్నవాడి మరణం మంచిది కాదు, నరకానికే వెళ్తాడు. తాగి తాగి చనిపోయిన వాడి మరణం మంచిది కాదు, నరకానికే పోతాడు. తాగి చచ్చిపోయినా, దేవునికి విరోధంగా ఉండి చచ్చిపోయినా, ఏడ్స్ వ్యాధి చచ్చిపోయినా, బండ మీద మాత్రం క్రీస్తునందు మృతి పొందినవారు ధన్యులు అని రాపించినంత మాత్రాన బండను చూసి దేవుడు లేపడు, గుండెను చూసి లేపుతాడు దేవుడు. అమ్మా అవునా కదా? బండ మీద క్రీస్తునందు మృతులు ధన్యులు అన్నంత మాత్రాన రానాయన పరలోక రాజ్యానికి అనేవాడు దేవుడు కాదు. ఎవరో నిన్న ఒక అబ్బాయి ఒక వీడియో చూపించాడు. ఎవరు అంట, మీరు చనిపోయిన తర్వాత మిమ్మల్ని హెవెన్కి వెళ్ళడానికి మేము రిజిస్టర్ చేస్తామని చెప్పారంట. ఎవరైనా విన్నారా రూమర్? ఇది మీరు చనిపోయిన తర్వాత హెవెన్కి చేరడానికి మేము రిజిస్ట్రేషన్ చేస్తాము, దానికి $50 మీరు కట్టాలన్నారంట. ఒకవేళ మీరు చనిపోయిన తర్వాత హెవెన్కి వెళ్ళకపోతే మీ డబ్బులన్నీ రీఫండ్ చేస్తామన్నారంట. ఎవడైనా నమ్మేదేనా? వేలల్లో డబ్బులు కట్టారంట దానికి. ఇది అబద్ధం కాదు, నాకు తెలిసి అమెరికాలోనైనా యుఎస్ఏ కంట్రీలో జరిగిందంట. ఇది ఎవరు కూడా రిజిస్ట్రేషన్లకు బండ మీద పేర్లకు హెవెన్కి వెళ్ళరండి, పరలోకానికి వెళ్ళరు. నీ ఆత్మీయ జీవితంలో నీ బలంగా ఉంటే మాత్రమే వెళ్తావు. ఆమేన్. అర్ధంతో మరణం అంట శాంతికి సూచన కాదు. అర్ధంతో మరణం శాంతికి సూచన కాదు. ఎప్పుడు సరి అయినటువంటి మరణమే శాంతికి సూచన. ఆమేన్. దేవుడు ఈ భూలోకంలోకి ప్రతి ఒక్కరిని కూడా ఒక పని కొరకే పంపిస్తాడు. ఏ పనైనా కావచ్చు, అది డిఫెన్స్ కావచ్చు అఫెన్స్ కావచ్చు. డిఫెన్స్ అంటే ఏంటి? వేరే వారి జీవితంలో నిన్ను వాడుకొని వారిని ఆశీర్వదించాలని నిన్ను పుట్టిండొచ్చు, లేకపోతే నిన్ను గొప్ప చేయాలి, నిన్ను ఒక పని కొరకే వాడుకోవాలి అని పుట్టిండొచ్చు. అంటే రెండు విధాలు ఉంటాయండి, రెండు విధాలు ఉంటాయి. రెండిట్లో ఏది తక్కువ కాదు, ఒకటి తక్కువ ఒకటి ఎక్కువ అని నేను చెప్పను. ఆల్ ఆర్ ఈక్వల్, అన్నీ సమానమే. ఆ పని పూర్తయ్యేంత వరకు నువ్వు బ్రతుకుండాలి భూమి మీద. ఆమేన్. నీ సమయం వచ్చినప్పుడు దేవుడు తప్పకుండా నేను తీసుకుంటాడు. ఎందుకంటే దావీదు గారు అంటారు సొలొమోను గారితో, నేను లోకులందరూ పోవలసినటువంటి మార్గమున పోవుచున్నాను. అంటే ఏమైంది? తన మార్గము అనేది సిద్ధపడి ఉన్నది. చాలామంది కూడా ఈ సమస్యలు నేను తట్టుకోలేను అని ఉరేసుకొని చచ్చిపోతారు, లేకపోతే మందు తాగి చచ్చిపోతారు, ఏది పురుగుల మందో ఏదోటి తాగి చచ్చిపోతారు. కొంతమంది రైతులు ఆత్మహత్య, వారి బాధలు వారు తట్టుకోలేక పురుగులు వేయాల్సినటువంటి మందు. ఎవరు అంటాడు పురుగుల మందు అంటే పురుగుల మీద ఎంత పని చేస్తుందో తెలియదు, కానీ రైతుల మీద పర్ఫెక్ట్గా పనిచేస్తుందంట. అంటే ఆ కల్తీ చేసినటువంటి మందు పురుగుకి పాపం స్నానం చేసినట్టుందేమో, కానీ రైతు చనిపోతా ఉన్నాడు. ఈ యొక్క ఆత్మహత్యలని సమస్య తట్టుకోలేక చనిపోయారన్నమాట వాస్తవమే, కానీ పరలోక రాజ్యానికి వెళ్ళడానికి అది సరి అయినది కాదు. ఇక్కడున్న సమస్య కొద్దిసేపే, ఇక్కడున్న బాధ కొద్దిసేపే, ఇక్కడున్న ఇబ్బంది కొద్దిసేపే, తర్వాత నరకానికి వెళ్ళిపోతాం. అక్కడికి వెళ్ళాక అయ్యా పలానా బాధతో నేను చచ్చిపోయాను, కానీ అది నేను నీకు చెప్పలేదు, నరకమే అయితే సంపూర్ణమైనటువంటి మరణం. అందుకే దేవుడు అంటాడు అంతం వరకు సహించువాడే నా రాజ్యమునకు వారసుడు.